మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా తినే ఆహారం అన్నం. ఎందుకంటే మన ప్రాంతాలలో ఎక్కువగా వరి పండిస్తారు కాబట్టి. వెనుకటి రోజుల నుండి అన్నమే మన ప్రధాన ఆహారంగా వాడుతున్నాం. కానీ మన తాతలు నాన్నలు ఉన్నంత బలంగా మాత్రం మనం ఉండటం లేదు. దానికి కారణం మనం తీసుకునే ఆహారం. వారు వెనుకటి రోజులలో వడ్లని దంచి బియ్యాన్ని వండుకునేవారు. అలాగే బియ్యం నుండి వచ్చే గంజి కూడా తాగేవారు. ఎందుకంటే బియ్యం నుండి వచ్చే పోషకాలు గంజిలో ఉంటాయి కాబట్టి. అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా రసాయన ఎరువులతో పంటలు పండిస్తుంటే తినేవారికి కొత్త రోగాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా బియ్యం విషయంలో మాత్రం చాలా మంది దంపుడు బియ్యం కోసం చూస్తున్నారు. ఈ బియ్యం గోధుమ రంగులో చూడటానికి ఉన్న మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ బియ్యం ఎందుకు మంచిదో ఒకసారి చూద్దాం. పీచు సమృద్ధిగా ఉన్నందున జీర్ణ వ్యవస్థకు బ్రౌన్ రైస్ ఎంతో ప్రయోజనకారి. ఇది ప్రేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ బియ్యంలో ఉండే ఫైటో న్యూట్రియంట్ లిగ్నాన్స్ రొమ్ము క్యాన్సర్ గుండె జబ్బులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. గోధుమ రంగు బియ్యంతో ఉన్న సెలినియం పెద్ద ప్రేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ కారక రసాయనాలను బయటకు పంపుతుంది. పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు దాదాపు సాధారణంగా ఉంటుంది. ఒక కప్పు బ్రౌన్ రైస్లో దాదాపు 21% మెగ్నీషియం దొరుకుతుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి వేరొక అత్యవసర పోషకం, కాల్షియం గ్రహించడానికి కూడా అవసరం. గుండె జబ్బులు వృద్ధి చెందకుండా కాపాడవచ్చని కనుగొన్నారు. అనేక అధ్యయనాలలో తెలిసిందేంటంటే బ్రౌన్ రైస్లోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.